హాయ్, ఇప్పుడు మన వీడియోలో అంశం ఏమిటంటే హస్బెండ్ యొక్క ప్రాపర్టీలో భార్య యొక్క వాటా ఎంత అనేది గతంలో వీడియో చేశాను. అయితే ఇప్పుడు కొత్తగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని చెప్తాను. చట్టం ఏం చెప్తుంది, కొత్తగా వచ్చిన తీర్పు ఏం చెప్తుంది. సాధారణంగా భర్త యొక్క ప్రాపర్టీలో భార్యకి మెయింటెనెన్స్ తప్ప వేరే హక్కులు ఏమి ఉండవని చట్టం చెప్తుంది. ఒక హిందూ పురుషుడి యొక్క క్లాస్ వన్ హెయిర్స్ ఎవరంటే తల్లి, భార్య, పిల్లలు, వీళ్ళందరూ కూడా క్లాస్ వన్ హెయిర్స్. అంటే అతను జీవించి లేనప్పుడు అతని యొక్క ఆస్తిని పంచవలసిన పరిస్థితి వస్తే తల్లి, భార్య, పిల్లలందరికీ సమానమైన వాటా దక్కుతుంది. అంటే బతికి ఉన్నప్పుడు ఏదైనా అతను సంపాదించిన ప్రాపర్టీ నుంచి ఏదైనా అడగాలంటే తల్లి, తండ్రి, అలాగే తల్లి, తండ్రి, ఇంకా పిల్లలు, భార్య, వీళ్ళందరూ మెయింటెనెన్స్ అడగచ్చు. బతకడానికి మెయింటెనెన్స్ అడగచ్చు. అంటే వాళ్ళు పోషించుకోలేకపోతే మెయింటెనెన్స్ తండ్రి నుంచి పిల్లలు తీసుకోవచ్చు, భర్త నుంచి భార్య తీసుకోవచ్చు, కుమారుడి నుంచి తల్లిదండ్రులు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్లు ఏం చెప్పారంటే భర్త ఏదైనా ఆస్తి సంపాదించి ఉంటే ఆ ఆస్తిలో అతను బతికి ఉన్నప్పటికీ సగం వాటా భార్యకి చెందుతుంది అని. కారణం ఏమిటంటే భార్య ఇంట్లో సపోర్ట్ చేసి అతనికి ఏం కావాలో అన్నీ చూసి అతనికి మోరల్గా సపోర్ట్ ఇచ్చి అతను పనిచేయడానికి తద్వారా డబ్బులు సంపాదించడానికి కారణమవుతుంది కాబట్టి పరోక్షంగా కారణమవుతుంది అనే ఉద్దేశంతో ఏ ప్రాపర్టీ అయితే ఉందో ఆ ప్రాపర్టీలో సగ భాగం ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇలాంటిది చట్టం లేదు కానీ తీర్పు వచ్చింది. తీర్పు ఏది ఉంటే అదే అమల్లో ఉంటుంది. చట్టం మీద తీర్పే అమల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. తమిళనాడు వరకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. త్వరలో హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఇలాంటి విషయం వారి ముందుకు వస్తే ఇలాంటి తీర్పే వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రపంచంలో కొన్ని దేశాల్లో డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, అలా యూరోపియన్ కంట్రీస్ కొన్నిట్లో భర్త యొక్క శాలరీలో భార్య హౌస్ వైఫ్ అయినట్లయితే సగం ఆవిడ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు డైరెక్ట్గా కంపెనీ నుంచి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ దాని నుంచి ఆవిడ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. అలాంటిది చట్టం మన ఇండియాలో లేనప్పటికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇది సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమవుతుంది, తర్వాత మన ఏపీ తెలంగాణలో ఏదైనా హైకోర్టులో బెంచ్ ముందుకు వస్తే ఏం తీర్పు వస్తుందని వేచి చూడాల్సిందే. అయితే ఇలాంటి తీర్పే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కోర్టు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. భర్త సంపాదించడంలో కేవలం మెయింటెనెన్స్ అని చెప్పడం కన్నా సంపాదించిన దాంట్లో సగం ఇవ్వడం అనేది ధర్మంగానే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత ఒక మంచి వీడియో చేస్తాను దీని మీద. ఏది ఒక నేషనల్ హైవేస్లో, స్టేట్ హైవేస్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి మనం, ఎంత స్పీడ్కి పర్మిట్ చేశారు అనేది తర్వాత వీడియో చేస్తా చూడండి.